చింత చిన్న ఆయన కాదు, ఎంత ఉంటాడు, హెవీగా ఉంటాడు, చాలా బాగుంటాడు, బ్లూ కలర్లో ఉంటాడు. ఆయనకి గోల్డెన్ డ్రెస్సులు, ఒకటి 500 పెట్టి డ్రెస్ కొనేది, 700 పెట్టి డ్రెస్ కొనేది, ఒకటి డ్రెస్ అంటే బాగుంటుంది. ఇంకా ఓపిక లేక ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టేసి, ఆయన కూడా మనం తినేటప్పుడు ఎవరుంటాడు, మనం తినం ఆయన పెట్టాం, వాళ్ళు అయితే చక్కగా టిఫిన్ పెడతారు, పాలు ఇస్తారు, 4 సార్లు నైవేద్యం పెడతారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ వాస్తవానికి ఈ రాక్షస మతం అన్నారు కదా, రాక్షస మతం అంటే తెలుసు కదా, అంటే జంతువుల్ని రోడ్డు మీద పోసేసి మసాలా వేసేసి నేసేసే జాతి ఉంది కదా, అది రాక్షస మతం అన్నారు. ఈ రాక్షస మతస్థులకి మీరు విగ్రహారాధన చేస్తారు అని మనని అవహేళన చేస్తూ ఉంటారు. మరి రాక్షసుడు చేసేది అదే కదా, రావణాసుడు ఎవరు, రాక్షసుడు. మీరు సీతారామ కళ్యాణ్ సినిమా చూస్తే చాలా క్లియర్గా అందులో ఎన్టీఆర్ రావణాసుడు అని చెప్తాడు, యజ్ఞంబులు సాగరాదు అరనామమే గాని హరినామము ఎవరునో పల్కరాదు అని రాక్షసుడు కాబట్టి ఆజ్ఞిస్తారు. అలాంటి రాక్షస మతస్థులు ఏం చేస్తారు, మా మతం ఒకటే ఉండాలి అనేది ఇంకేది ఉండకూడదు అంటారు. కానీ వాస్తవానికి విగ్రహారాధన వలన ఎంత లాభం ఉందంటే మన ఇంద్రియాలు చాలా కంట్రోల్ అయిపోతాయి. ఎలాగో తెలుసా, ఉదాహరణకి అంటే మీరు ఎంత చెయ్యొచ్చు అంటే ఆ చిన్ని కృష్ణుడికి జీవితాలు త్యాగం చేయొచ్చు, జీవితాలు మార్చుకోవచ్చు. ఆ చిన్ని మెలుగు ఈ చిన్ని కృష్ణుడితో, ఈ చిన్ని కృష్ణుడితో జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈయన మీ ఇంటికి వచ్చాడు, ఇప్పుడు నేను ఈయనకి ఏం చేయగలను, వాట్ ఐ కెన్ డూ ఫర్ హిమ్ అని అనుకున్నారు అనుకోండి. అలా అనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ చిన్ని కృష్ణుడికి ఒక డ్రెస్ వేద్దాం, రైట్. అప్పుడు ఈ కృష్ణ ఏం చేస్తాడు, స్వామి కృష్ణుని ఇచ్చాడు అన్నాను, డ్రెస్ ఆడదొరుకుతుంది స్వామి అంటే, అంటే ఇక్కడ ఏదో బజారు ఉంది నాకు తెలీదు, మాతాజీ వాళ్ళు తెలుసు, ఏదో బజార్లో డ్రెస్ ఉంటాయి, అబిడ్స్లో ఇస్కాన్లో ఉంటాయి, లేదనుకోండి ఆడవాలి కదా, ప్రభు నేను కుడతా అనుకోవాలి. ఇప్పుడు ఈవిడ టైము మనసు మమత సీరియల్కి ఇవ్వకుండా మనసు ఇక్కడ పెట్టి మమతతో ఇంకో డ్రెస్ కొడతా, ఫస్ట్ వన్ నెంబర్ వన్ ఈ డ్రెస్ కుట్టాడు, ఇంక అలంకారం చేయాలి, కిరీటం, ఓ చిన్ని మాల, చేతులకి రింగులు, కాళ్ళకి పట్టీలు, ఆ తర్వాత ఈయనకి కూర్చోవడానికి చిన్న సింహాసనం, ఆ తర్వాత ఈయనకొక హారతి, మంచి ఎవరికన్నా తాగండి, ఈయనకొక హారతి, ఏ భోజనం చేయాలి మేము, ఈ భోజనం ఆయన చూపించి తింటాం, అలా తింటే ఏమవుతుంది, నివేదన అవుతుంది. ఈ ప్రపంచం అంతా మంద కాదు కదా, ఎవరిది భగవంతుడు కదా. నైవేద్యం అంటే ఏంటి, పర్మిషన్ తీసుకుని తిన్నాం, అదే నైవేద్యం అంటే. నువ్వేగా తినేది ఆ లడ్డూలు, ఆ వడలు, ఆ దోశలు, ఆ పులిహారలు, ఆ సాం, అన్నీ నువ్వే తినేది, కానీ ఆయన చూపించి పర్మిషన్ తీసుకుని తింటాను. ఆ విధంగా ఇంక ఈయన ఉత్సవాలు చేయొచ్చు, ఈయన నిద్రపోవచ్చు. అసలు ఇంత కాదు, మీరు నమ్మండి, ఒక్కోసారి అంటే మా లడ్డు గోపాలు, పెద్ద లడ్డు గోపాలు, ఆయనకి స్నానం చేయించి డ్రెస్సు కట్టి మరి ఈయనకి అన్నీ చేసి ఒకటి తినకూడదు, అలా నీళ్లు మాత్రమే తాగుతూ ఒక్కోసారి నీళ్లు కూడా తాగకుండా ఈయనకి వండి ఈయనకి నైవేద్యం పెట్టి తినేసరికి ఒక్కోసారి పొద్దున్న లేస్తే సాయంత్రం 4 కూడా అయ్యింది. అంటే ఇప్పుడు మనసంతా ఎక్కడ పెడతాను నేను, దీని మీదేగా, ఇంకో ఫోన్ లేదు, ఇంకో తిండి లేదు, ఇంకో సినిమా లేదు, ధ్యాస లేదు, కంప్లీట్లీ అంత సరెండర్ అయ్యారు. ఒక్క విగ్రహం అంత నిగ్రహాన్ని తీసుకొస్తుంది, ఎవరికి హాని లేదు కదా. ఇప్పుడు నేను ఏదో ఇందాక వీడియో చూశాను, రాక్షస మతస్థులు ఏం చేశారు, 2 ఒంటెల్ని ఇక్కడే ఎక్కడో హైదరాబాద్ మరి ఎక్కడో ఒంటెల్ని పెద్ద చెట్లకి కాలు మెడ కట్టేశారు, కత్తితో కసకస పొడిచేశారు, అది బో బోరుమంటూ కింద పడిపోయింది, పోషు తినేస్తారు. ఇంకా ఆవులైతే అడ్డే లేదు, అదుపే లేదు. అయితే వాళ్ళు అలా తినమని, అలా రాక్షసులా జీవించమని వాళ్ళ గాడు చెప్పాడు. రాక్షస మతం కాబట్టి ఇంక వాళ్ళ తప్పే లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ బాలీవుడ్లో కొన్ని కుక్కలు ఉన్నాయి, ఏమున్నాయి, బాలీవుడ్ కుక్కలు అంటే సెలబ్రిటీస్ అంటారు కదా, ఈ కుక్కలు అంటే హీరోలు హీరోయిన్ అనుకో. ఈ కుక్కలు మరుగుతాయి, ఎప్పుడు మరుగుతాయి తెలుసా, ఎప్పుడు మరుగుతాయి అంటే ఈ కుక్కలు మనకి దీపావళి వచ్చినప్పుడు మరుగుతాయి,
ఏమని మొరుగుతాయి తెలుసా? పొల్యూషన్ కాదు, క్రాకర్లెస్ దివాలి, సౌండ్లెస్ నవరాత్రి అని మొరుగుతాయి. మళ్ళీ మొరుగుతాయి ఎప్పుడు తెలుసా? హోలీ వచ్చినప్పుడు మొరుగుతాయి. ఏమని మొరుగుతాయి తెలుసా? వాటిలెస్ హోలీ అని మొరుగుతాయి. మళ్ళీ ఎప్పుడు మొరుగుతాయి తెలుసా? గణపతి. మళ్ళీ గణపతి నవరాత్రి వచ్చినప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణపతి, ఐడిల్లెస్ గణపతి అని మొరుగుతాయి అన్నమాట. ఈ మొరుగుడు వాటర్లెస్ మొరుగుడు ఉంది, క్రాకర్లెస్ మొరుగుడు ఉంది, సౌండ్లెస్ మొరుగుడు ఉంది, డీజేలెస్ మొరుగుడు ఉంది, ఐడిల్లెస్ మొరుగుడు ఉంది, కానీ బ్లడ్లెస్ బ్లడ్లెస్ ఈజ్ అని మాత్రం ఒక్క గొప్ప మారుడు అన్నమాట. ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసి, ఈ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాట్లు చేశారు. వీళ్ళు ఊచకోతకు వస్తే రోడ్ల మీద ఈ జంతువులు, ఆ ఊచకోతకు సంబంధించిన నరికేసిన కాళ్ళు అవన్నీ ఉంటాయి, వాటి కవర్లు ఇచ్చారు, ఆ కవర్లో వేయండి అని. వెంటనే ట్యాంకులు పెట్టి క్లీన్ చేశారు, రక్తాన్ని ఇవన్నీ తీసుకెళ్ళి నదుల్లో వేశారు. ఉంది వీడియో. మనం ఎప్పుడైనా ఈ గణపతి నవరాత్రులు చేస్తే వెంటనే పొల్యూషన్ 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 అని ఈ కుక్కలు అరుస్తుంటాయి. ఏ మన కుక్కలే, ఎక్కువ కుక్కలు మన కుక్కలే. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మన దేశానికి ప్రమాదం ఈ విదేశీ మతస్థులు కాదు, మన కుక్కలే ఎక్కువ ప్రమాదం. అందుకని మీరు పెద్ద విగ్రహాలు పెట్టి, కాకపోతే మట్టి విగ్రహాలు మాత్రమే పెట్టి, మట్టి విగ్రహాలు మాత్రమే పెట్టి మీరు చేయండి. ఏం చేయాలి? గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? గణపతి నవరాత్రి యొక్క ఉద్దేశం మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పెట్టినటువంటి పండగది. ఈ గణపతి మట్టి ఎక్కడ సేకరించాలి తెలుసా? మీకు తెలుసా? చెరువులు ఉంటాయి కదా, చెరువులు. మనం చెరువులు ఒండ్రుమట్టి. ఈ చెరువుల్లో పూడిక తీత అని పోగ్రా ఉంటుంది. ఆ పూడిక తీసినప్పుడు బంకమట్టి అవుతుంది, దాంతో గణపతి చేయాలి. అది లెక్క. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు, ప్లాస్టిక్లు, రంగులు ఇవి కాదు. అదైనా సో ఎనీహౌ, అలాగే మన పర్యావరణాన్ని పాడు చేసేదంతా కూడా పాషాణ మతస్తులే. అదే మనం కూడా పాడు చేస్తున్నాం మన ప్యాషన్తో, మన డివోషన్తో కాదు, మన ప్యాషన్ అండ్ ఎమోషన్, మన క్రేజీనెస్తో అందుకని పాడు చేయకూడదు. సో అందుకని సేవ్ కంట్రీ బై సేవ్ కల్చర్ బై సేవ్ కౌ, దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, చక్కగా కృష్ణుని ఆరాధిద్దాం, అన్ని దేవతలను ఆరాధిద్దాం. హరి ఓం తత్సత్.